తలచుకున్నప్పుడంతా తనివి తీరా దర్శించుకోవడానికి కొండలరాయుడు అండచేరడం అసాధ్యం. అందుకే భక్తులు తమ స్వస్థానంలో వైకుంఠవాసుని దేవస్థానములు నిర్మించు కొనసాగినారు. ఈ సంప్రదాయ పరంపర భాగంగానే గూడూరులో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మింపబడినది. ఈ ఆలయం 600 సంవత్సరముల క్రితము చోళరాజులు నిర్మించినారు అని శిలాశాసనాలు చెబుతూ ఉన్నాయి. తిరుమలకు వెళ్ళే భక్తులు ఈ బాటలోని ఆలయం పక్కన గుడారాలు వేసుకుని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని సేవించి వెళ్ళేవారట. అందుకే దీనిని గుడారాల ఊరు అని అంటారు. ఇది కాలక్రమేణా క్రమంగా గూడూరుగా పిలవబడినది. విఘ్ననాశకుడైన వినాయకుడు కనిపిస్తాడు. శ్రీరామాగ్రోహస్
Thank you.
పొట్టలో నివసిస్తున్న శ్రీనివాసుని ఆకలి తీర్చడానికి తన పొదుగు నుండి క్షీరదాలు వదులుతూ ఉన్న ధేనువు పక్కన ఆవుదూడ ఈ దృశ్యమును పరిశీలిస్తూ ఉన్న పశువుల కాపరి తన పొట్టలో జరుగుతున్న వింతలు గమనిస్తూ ఉన్న సర్పరాజు ఇది ఒక సంక్షిప్త చరిత్రకు ప్రతీకగా దర్శనం ఇస్తున్నది. అన్ని ఆలయములు ఒకే ధ్వజస్తంభము ఉండును. చోళరాజులు మాత్రం తాము నిర్మించిన ఆలయములో ఇలాంటి శిలాస్తంభాలు ప్రతిష్ఠించారు. ఈ ఆలయం నెల్లూరు సమీపములో ఉంది. ఓ
కారుణ్య భావేన రక్ష రక్ష హరే.